ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మేము శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరో నూతన నెలలో ప్రవేశపెట్టినందుకై ప్రభుకైన స్తోత్రాలు. ప్రతిదినం ఇలాగ మనం ఉదయకాలు వార్మింగ్ అండ్ మార్నింగ్ వేకు వేచదం పరిచర్య ద్వారా ఇలా మనం కలుసుకుంటూ ప్రవేశిస్తున్న ధనితను బట్టి ప్రభు స్తోత్రాలు. మరి ఈ దినం కూడా ఒక వచ్చిన చదువుదాం. 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. ప్రియులారా, మరి ఈ వచనము మనకేం నేర్పిస్తుందంటే, చాలాసార్లు మనం యేసుప్రభుని నమ్ముకుంటే ఇంకేందో ఏ బాధ రాదు, ఏ శ్రమ రాదు, ఏ కొదు ఉండదు, అన్నీ సమృద్ధి ఉంటాయి, ఏ దుఃఖం ఉండదు, ఏదో హాయిగా సంతోషం ఉంటుంది అనే అభిప్రాయం కలుగుంటాం. యేసుప్రభుని ఎరుగుట అంటే భూ సంబంధం ఏదో హాయి హాయి సంతోషం అంటే భూ సంబంధమైన ఎంజాయ్మెంట్స్ ఇస్తాడు అలా చెప్పలేదు. ఆయన తప్పనిసరిగా మన అవసరతలు తీర్చు మంచి తండ్రి. అడగక మునిపే మన అక్కరేదు ఎరిగి అక్కర్లలో సహాయపడే మంచి తండ్రి. కానీ అసలు ఏ కష్టము బాధ రానిది క్రైస్తవ జీవితం అని కాదు ఖచ్చితంగా. అందుకే మరి యోహాను సువార్త 16:33 లోకములో మీకు శ్రమ కలుగు, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎబ్రిల్ రాసిన 11వ అధ్యాయం చివరి భాగాల్లో అటు వారికి లోకం యోగ్యమైనది కాదు, నిజమైన భక్తుడికి లోకం ప్రతికూలం ఉంటుంది. అట్లా నిజమైన క్రైస్తవ జీవితానికి, నిజమైన యథార్థతతో కూడిన భక్తికి లోకం విరోధంగా ఉంటుంది. అందుకు సామెత కూడా ఊరికనే పుట్టదు, యథార్థవాది లోక విరోధి అని. ఉన్నదున్నట్లు మాట్లాడినప్పుడు అది చాలామంది కష్టమయ్యచ్చు. అట్లా అందుకే నీతిగా ప్రభు కొరకు అక్కడ బ్రతకడం, లోకంలో ఏ కష్టం ఉండదని బైబిల్ చెప్పలేదు. మరి ప్రతికూలతలు ఉంటాయి, పరిస్థితులు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు ఎదురవుతాయి. కానీ ఇక్కడ ఒక ప్రభు ఇచ్చే ధైర్యం ఏంటంటే, వాగ్దానం ఏంటంటే 19వ వచనం, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో యెహోవాని విడిపించును. లోక మరి మనకు అనిపించవచ్చు, మరి దేవుని నమ్ముకున్న వ్యక్తికి వచ్చి దేవుని నమ్ముకున్న వ్యక్తికి వస్తే ఇంకా మనకు ప్రయోజనం ఏంటండి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న గొప్ప సంగతి ఏంటంటే, లోకంలో వానికి వానికి వచ్చిన ప్రభుని ఎరిగిన వస్తాయి, ఎరగపోయిన వస్తాయి. ప్రభుని ఎరగపోయిన వ్యక్తికి కూడా శ్రమలు, కష్టాలు, సమస్యలు, దుఃఖాలు వస్తాయి. కానీ ప్రభువుని ఎరగని వ్యక్తి ఆ శ్రమలు, కష్టాలు, సమస్యలతో తరుంబడి నెమ్మది లేక కొన్నిసార్లు వాటి ద్వారా జయింపబడి వాటిల్లో ఓడిపోయి నిరాశ, నిస్పృహలు, దుఃఖంలో ఒక ఎంతో విరిగిన అంటే కొట్టబడిన మనసుతో జీవిస్తూ ఉంటాడు. నేను నా జీవితం అయిపోయినాను, ఒక నిరాశతన్నా బ్రతుకుతాడు. కొన్నిసార్లు వాటిని జయించలేక జీవితాన్ని హతం చేసుకుంటాడు, ఆత్మహత్య పాల్పడు. కానీ క్రైస్తవునికి ఉన్న గొప్ప నిరీక్షణ ఏంటంటే, మనకు వస్తాయి పరిస్థితులు, కానీ ఒకటి అదే 2వ లైన్లో అంటాడు, 19వ వచనం, కీర్తన 34:19, వాటన్నిటిలో ఉండి యెహోవాని విడిపించు. ఎన్ని ఇచ్చినా అన్ని వాటన్నిటిలో ఉండి అన్నమాట. చూడు, మనకు వచ్చే ప్రతి పరిస్థితుల్లో ఆ పరిస్థితులను అధిగమించిన మన ప్రభువును, ఆ పరిస్థితులన్నిటికీ మరి వాటన్నింటిని మించిన శక్తి గల మన ప్రభువునాడు. ఆయన వాటన్నింటి గురించి వివరిస్తాడు. అందుకు 20వ వచనంలో ఏమన్నాడు, ఆయన మన ఎముకలన్నింటినీ కాపాడు, చూసారు, వాటిలో ఒకటైనా విరిగిపోదు. కాబట్టి కాపుదల కూడా ఉంది అందులోనే. శ్రమ ఉంది, అందులో కాపుదల ఉంది. శ్రమ ఉంది, అందులో విడుదల ఉంది. శ్రమ ఉంది, అందులో సంరక్షణ ఉంది. అందుకే పైన 17వ వచనం ఏమంటాడు,
నీతిమంతులు మొరపెట్టదు యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలోండి వారిని విడిపించు. అయితే మన బాధ్యత శ్రమల్లో మొదట సరి చేసుకోవడం, రెండవది ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెట్టడం, ప్రార్థించేది. శ్రమ ప్రార్థనను నేర్పాలి. అందుకే మొరపెడితే ఆ శ్రమల్లో అప్పుడు ఖచ్చితంగా ప్రభు వాటన్నిటిలోండి, శ్రమలన్నింటిలోండి విడిపిస్తాడు. చాలాసార్లు శ్రమంలో మనం మొరపెట్టుట అనేది నేర్చుకునే కంటే సణగడం, గొనగడం, మరి నిరాశకు గురైపోవడం, నాకైనా శ్రమలంటూ ప్రభు మీద ఆయాసపడడం, తెలియకుండా ప్రభువుకు మీద అలిగినట్లు లేకపోతే ప్రభువుకు దూరంగా వెళుతుంటాం. అది చాలాసార్లు తెలియకుండా మన శ్రమను ఎక్కువ చేస్తుంది, మరి ఎక్కువ నష్టపడుతుంటాం, ఆత్మీయంగా కూడా కోల్పోతుంటాం. ఒకటి అది కదా మనం చేయాలి. శ్రమలో మొదట మనం మనం పరిశీలించుకొని సరిదిద్దుకోవడం, రెండవది ప్రభు దగ్గరికి వెళ్ళడం, ప్రార్థనను మొరపెట్టడం నేర్చుకోవాలి. ఖచ్చితంగా అత్యధికమైన విజయము, విడుదల మన పరిస్థితుల్లో ప్రభు ఇస్తాడు. ఏదైనా మనం కలిగిన దేవుడు మన పరిస్థితులన్నింటినీ అధిగమించినవాడు, వాటన్నింటిని జయించినవాడు, వాటన్నింటి పైన ఉన్నవాడు. లోకంలో ఉన్నవాడిని కంటే మీలో ఉన్నవాడు గొప్ప. కాబట్టి అందుకే మీరు వారిని జయించు. ఈ శ్రమలు ఎన్ని రకాల శ్రమలు దాడి చేసిన వాటన్నింటిని జయిస్తాం, కారణం వాటన్నింటినీ అధిగమించినవాడు మన ప్రభు. వాటన్నింటినీ జయించినవాడు ఆయన కూడా శరీరధారకు ఉన్నప్పుడు సమాన అనుభవం గలవాడు. అనే పరిస్థితుల్లో వెళుతూ వచ్చాడు, ఏది కూడా ఆయన కలుషితం చేయలేదు, మలినం చేయలేదు. అలా మనం కూడా జీవించాలి. మనల్ని ఎన్నో ఒక పరీక్ష, మరి ఎక్కువగా మనం అంటే అనుభవంలోకి లేదా మరి ఎక్కువ మనల్ని స్థిరపరచడానికి, బలవంతులుగా చేయడానికి కారణం అవ్వాలి. ప్రభుకు అప్పగించుకునేది సరిదిద్దుకోవడం, ప్రభు యొద్దకు వెళ్ళడం, ప్రార్థనలో ప్రభుకు అప్పగించుకోవడం శ్రేష్టమైన అనుభవాలు. తద్వారా పరిస్థితులన్నింటినీ అధిగమించే కృప ప్రభు మనకిస్తాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమలో తండ్రి మాటలకి ఉందా ప్రభు, విన్న బిడ్డలందరినీ కనికరించు. నీ బిడ్డల హృదయాల్లో ఓ ధైర్యము, ప్రోత్సాహం, పురికొల్పు. పరిస్థితులు ఎప్పుడుంటాయి కానీ వీటన్ని మించిన వారు మీరు మా ప్రభు అని ఎరగడానికి కావలసి కృప దయచేయమని, ఈ దినం అంతట్లో మీరు నడిపించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.